జాతీయ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా వరంగల్లో క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య క్షయవ్యాధి నిర్మూలనకై ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి తగిన వైద్య సదుపాయం కల్పించాలని వైద్యులకు సూచించారు. క్షయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నెలకు 500 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని, వ్యాధిగ్రస్తులు ఉపయోగించుకోవాలని కోరారు. వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించాలని ఆశా వర్కర్లచే ప్రమాణం చేయించారు. లక్షణాల గురించి అందరికీ తెలియజేసిన వారికి చికిత్స కొరకై చూపిస్తానని దీంతో ఒకటి రెండు పాయింట్స్ విచ్ నాసా ఏజెన్సీ మెన్షన్ చేద్దాం అనుకుంటుంది. ఫస్ట్ లైన్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అని టీబీ అనే డిసీజ్ రికగ్నైజ్ చేయడం కానీ దాంట్లో ఫ్రంట్ లైన్ లో ఉండేది ఆశాస్ ఏజెన్స్ మీరు ఫీల్డ్ లెవెల్ లో ఉంటారు కాబట్టి దీంతో మీరు అందరికంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్. జనరల్ ఏదైనా ప్రమాదకరమైన డిసీజ్ ఉన్నప్పుడు ఇది మనకి రాదు ఇది అయి ఉండదు అనేది ఆ ఒపీనియన్ తో ఉంటారు చాలా మంది. కాఫ్ సింటమ్స్ ఉన్నా కానీ టీబీ సింటమ్స్ ఉన్నా కానీ ఇది అయి ఉండదు వేరే ఏదో సింపుల్ గా 2-3 రోజులు వచ్చిపోయి కాఫ్ అనుకుని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇట్లాంటి కేసెస్ మీరు రికగ్నైజ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు టెస్ట్ కి రావాలి శాంపుల్ ఇవ్వాలి అనేది చెప్పాల్సిన అవసరం మన గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వర్కర్స్ కి ఉంది. సో చాలా వరకు ఐడెంటిఫికేషన్ అది ఐడెంటిఫై అయితే క్యూర్ చేయడానికి ఉంటుంది అని డాక్టర్స్ అందరు కూడా చెప్తున్నారు. సో ఐడెంటిఫై చేయడం అనే రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది కాబట్టి ఒక వెరీ బిగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ మీరు చేస్తున్నది. సో